చూసేసాం. నెక్స్ట్ చూడబోయేది యానిమల్ పార్క్. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ దగ్గర కబుర్లలో మాట్లాడుకోవాల్సింది సందీప్ వంగ చెప్పినటువంటి సంగతులు. ఆయన మాట్లాడుతూ ఇందులో మరిన్ని మంచి బలమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, గతంలో వచ్చినటువంటి సినిమాల కంటే ఎక్కువ థ్రిల్ పంచుతాయి, అదే యానిమల్ పార్క్ లక్ష్యం అన్నారు. ఊహించనన్ని యాక్షన్ సీన్స్, రణబీర్ కపూర్ పాత్ర ఇంకా క్రూరంగా ఉంటుంది అని చెప్పి యానిమల్ సినిమా ప్రేక్షకుల్లో మంచి శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అత్యంత సాహసోపేతమైనటువంటి మంచి సినిమాగా నిలవబోతుంది. అలాగే సీక్వెల్ గురించి బాబు డియల్ మాట్లాడుతూ సందీప్ వంగ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా కోసం చలీగరికి ఎదురు చూశాను, రిజల్ట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నెక్స్ట్ ఆయన దర్శకత్వంలో నటించడానికి కూడా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని చెప్పారు. సీక్వెల్ తెరకెక్కడానికి టైం పడుతుంది కాబట్టి యానిమల్ చూసిన వారికి యానిమల్ పార్క్లో నా క్యారెక్టర్పై మంచి అంచనాలు కూడా వచ్చేసి ఉంటాయి అని చెప్పి అన్నారు. త్వరలోనే 1000 కోట్ల మార్కును సినిమా దాటుతుంది అని కూడా చెప్పడం జరిగిందన్నమాట.